ఈ రోజు కథ కప్పల రాజు సృష్టి అదిలో ఒక పెద్ద సరస్సులో కొన్ని లక్షల కప్పలు ఉండేవి అవి చాలా అరాజకంగా బ్రతికేవి అస్తమానము అన్ని అరుస్తూ ఉండేవి ఒకదాని మాట ఒకటి వినిపించుకునేవి కాదు ఒకటి చెప్పినట్టుగా మరొకటి చేసేది కాదు ఈ పరిస్థితి చూసి ఒక తెలివైన కప్ప ఎంతో శ్రమపడి కప్పలన్నింటినీ సమావేశపరిచి ఇలా చెప్పింది సృష్టిలో అన్ని రకాల ప్రాణులున్నాయి కానీ మన కప్పలంత నియమరహితంగానూ నిరర్ధకంగానూ బ్రతుకుతున్న ప్రాణులు ఏవీ లేవు మనం మాట్లాడేది మనకే తెలియదు ఎటు పోతామో ఎందుకు పోతామో కూడా మనం చెప్పలేం మనకొక క్రమమైన జీవితము జీవిత ధర్మమూ లేదు దీనికంతకు కారణమేమంటే మనల్ని అనుశాసించే రాజొకటు లేకపోవడమే ఒక్క రాజైన ఉన్నట్లయితే మనం అదుపాగ్ఞల్లో ఉండి సక్రమంగా నడుచుకుంటాం మీ అభిప్రాయం ఏమిటి అని అన్నది తెలివైన ముసలికప్ప చెప్పింది కప్పలకు తెలియని విషయం కాదు కనుక రాజుంటేనే తమ జీవితం ఒక ఘాట్లో పడుతుందని కప్పలన్నీ ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి అన్ని కప్పల అనుమతి పొంది ముసలికప్ప వరుణదేవుడి వద్దకు వెళ్ళి దేవా మా కప్పలకొక రాజును దయచేయించు అని ప్రార్థించింది దానికేం భాగ్యం మీకొక రాజును నేను పంపుతానులే అని చెప్పి వరుణుడు ముసలికప్పను పంపేశాడు ముసలికప్ప ఈ శుభవార్తను సరస్సులోని కప్పలకు తెలియజేసింది అది మొదలు తమ రాజు ఎప్పుడు వస్తాడా అని కప్పలన్నీ మోరలెత్తి ఆకాశం కేసి చూడసాగాయి వరుణదేవుడు కూడా కప్పల ప్రతినిధికి తాను ఇచ్చిన మాట జ్ఞాపకం ఉంచుకొని ఒక బ్రహ్మాండమైన రాతిని కప్ప ఆకారంలో తయారు చేయించి కప్పలుండే సరస్సులోకి గిరాటు వేయించాడు వెయ్యి పిడుగులొక్కసారి పడినంత ఆర్భాటంగా ఆ రాయి సరస్సులో పడి నీటి అడుగున బురదలో గుచ్చుకుపోయింది ఎంత పెద్ద తుఫానులకు రానంత పెద్ద తరంగాలు సరస్సులో లేచాయి నీరంతా కెలుకులైపోయి కప్పలకేమీ కనిపించలేదు అవి దిక్కు తెలియకుండా నీటిలో చల్లాచెదురుగా పరిగెత్తాయి కప్పల రాజు వచ్చాడు అన్న పుకారు కప్పలన్నింటికీ అందింది కొన్ని సాహసం గల కప్పలు తమ రాజును చాలా దూరం నుంచి చూసి అమ్మ బాబో మన రాజు ఎంత పెద్దవాడు అని అన్నాయి రాయిపడిన ప్రాంతంలో ఉండిన కప్పలు ఆ దృశ్యాన్ని పిల్ల కప్పలకు భయంకరంగా వర్ణించి చెప్పాయి కప్పల జీవితంలో పెద్ద మార్పు వచ్చేసింది అవి అస్తమానము వృధ చేయటం మానేసి నింపాదిగా మాట్లాడటము రాజుగారు ఏ క్షణాన ఏమని కేక పెడతాడోనని శ్రద్ధగా ఆలకించటము రాజుగారున్న చోటికేసి పోకుండా తాము ఎటుపోయేది చూసి మరీ వెళ్ళటము నేర్చుకున్నాయి కప్పల జీవితంలో చాలా పెద్ద అభివృద్ధి కనిపించింది కాని ఈ అభివృద్ధి ఎంతో కాలం దక్కలేదు పిల్ల కప్పలు తమ రాజు గురించి కొన్ని సంగతులు తెలుసుకున్నాయి వాటిలో కొన్ని సాహసించి తమ రాజును సమీపించి చూశాయి కప్పరాజు కదలడు ఎప్పుడు ఒకే దిక్కు చూస్తాడు నోరు తెరవడు తెరవటానికి అసలు ఆయనకు నోరు కూడా ఉన్నట్టుగా లేదు అన్నింటికన్నా పెద్ద ఘోరమేమిటంటే కప్పరాజు ఒంటిపైన విపరీతంగా నాచు పేరుకుపోతుంది పిల్లకప్పలు పెద్ద కప్పల ఎదుట తమ రాజును గురించి అవహేళనగా మాట్లాడటం ప్రారంభించాయి అమ్మో రాజు అలా అనకూడదు అని పెద్ద కప్పలు భయపెట్టినా కొద్దీ పిల్లకప్పలకు రాజంటే తృణీకార భావం హెచ్చిపోయింది చివరకు పెద్ద కప్పలు తమ రాజును సమీపించి పిల్లకప్పలు చెప్పిన మాటల్లో అబద్ధమేమీ లేదని తెలుసుకున్నాయి త్వరలోనే కప్పల జీవితం తిరిగి వెనకటిలాగా తయారైంది తన ప్రయత్నమంతా విఫలమైనందుకు విచారపడి తెలివిగల ముసలికప్ప మళ్ళీ వరుణదేవుడి వద్దకు వెళ్ళి తమకు సరైన రాజు ఎంతగా అవసరమంటే అంతగా అవసరమని ఆయనకు చెప్పటానికి దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చింది వరుణుడు అదంతా విని నేను లోగడ పంపిన రాజు మీకు పనికిరాలేదంటావా మరొక రాజును పంపుతాన్లే వెళ్ళు అని అన్నాడు ఆయన ఒక ముసలిని పంపాడు ఒకనాడు ఆ మొసలి చడీచప్పుడు లేకుండా సరస్సులోకి ప్రవేశించింది ఒక్క చిన్న అల మాత్రమే నీటిపైన పాకింది ఈ కొత్త రాజు ఒకచోట ఉండకుండా సరస్సంతటా తిరిగింది తన ప్రజలెవరన్నా నోటికి చిక్కితే మరి వదల్లేదు తమకు సరైన రాజు వచ్చినట్టు కప్పలకు అర్థమైంది పాత అలవాటు చొప్పున అన్ని కప్పలు ఒకేసారి అరిచినప్పటికీ సమీపంలో కాస్త సంచలనం కనిపిస్తే చాలు చిన్న అలికిడైతే చాలు నోళ్లు మూసేసుకుంటాయి తన ప్రయత్నమంతా విఫలమైనందుకు విచారపడి తెలివిగల ముసలికప్ప మళ్లీ వరుణదేవుడి వద్దకు వెళ్ళి తమకు సరైన రాజు ఎంతగా అవసరమంటే అంతగా అవసరమని ఆయనకు చెప్పటానికి దీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చింది వరుణుడు అదంతా విని నేను లోగడ పంపిన రాజు మీకు పనికిరాలేదంటావా మరొక రాజును పంపుతాన్లే వెళ్ళు అని అన్నాడు ఆయన ఒక మొసలిని పంపాడు ఒకనాడు ఆ మొసలి చడీచప్పుడు లేకుండా సరస్సులోకి ప్రవేశించింది ఒక్క చిన్న అల మాత్రమే నీటిపైన పాకింది ఈ కొత్త రాజు ఒకచోట ఉండకుండా సరస్సంతటా తిరిగింది తన ప్రజలెవరన్నా నోటికి చిక్కితే మరి వదల్లేదు తమకు సరైన రాజు వచ్చినట్టు కప్పలకు అర్థమైంది పాత అలవాటు చొప్పున అన్ని కప్పలు ఒకేసారి అరిచినప్పటికీ సమీపంలో కాస్త సంచలనం కనిపిస్తే చాలు చిన్న అలికిడైతే చాలు నోళ్లు మూసేసుకుంటాయి తమ రాజు వెనకపాటున ఎక్కడ వచ్చి పడతానోనని